ఒక ఊరిలో సోము అనే ఒక పిల్లోడు ఉండేవాడు. వాడు చాలా అల్లరోడు, ఎవరి మాట వినేవాడు కాదు. తన పనులతో ఎప్పుడూ అందరిని ఇబ్బంది పెట్టేవాడు. ఒకసారి సోము పొద్దున్నే అరటి పండు తిని తొక్క విసిరి వీధిలో పడేశాడు. అది సక్కగా పోయి దారి నడుమ పడింది. కాసేపటికి ఒక పిల్లవాడు అటువైపు నుంచి ఏదో పనుండి వేగంగా ఉరుక్కుంటూ వచ్చాడు. పాపం ఆ పిల్లోడు ఆ అరటి పండు తొక్కను చూసుకోకుండా దానిమీద కాలేశాడు. అంతే, అసలే అది నున్నని తాడి రోడ్డు. దాంతో ఆ పిల్లోడు సర్రున జారుకుంటూ ముందుకు పోయాడు. సరిగ్గా అదే సమయంలోనే ఆ పిల్లోని ముందు ఒక ముసలాయన వేగంగా సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు. ఆ పిల్లోడు సర్రున జారుకుంటా రావడం చూసి ఎక్కడ ఢీ కొట్టుకుంటాడో ఏమో అని భయపడి ఒక్కసారిగా సైకిలు పక్కకు తిప్పాడు. అక్కడ ఒక గాడిద హాయిగా కాగితాలు తింటా ఉంది. ఆ ముసలాయన సైకిలు పక్కకు తిప్పాడు కదా, అది సర్రున పోయి దబీమని ఆ గాడిదకు గుద్దుకుంది. అంతే, ఆ దెబ్బకు గాడిద అదిరిపడి వేగంగా ముందుకు ఉరికింది. అక్కడ ఒక ఆయన గోడకు నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి సున్నం కొడతా ఉన్నాడు. గాడిద పోయి ఆ నిచ్చెనకు తగిలింది. దాంతో నిచ్చెన అటూ ఇటూ ఊగింది. దానిమీద నిలబడి ఉన్నతను పైనుంచి ఎక్కడ పడిపోతానో ఏమో అని భయపడి చేతిలోని సున్నం డబ్బా వదిలేసి కింద పడకుండా గోడను గట్టిగా పట్టుకున్నాడు. ఆయన నిచ్చెన మీద నుంచి సున్నం డబ్బా వదిలేశాడు కదా, అది సరిగ్గా అప్పుడే అటువైపు నుంచి వచ్చిన ఒక దున్నపోతు మీద ధబీమని పడింది. దాంతో పైనుంచి ఏమి పడిందో ఏమో అని భయపడిన ఆ దున్నపోతు వేగంగా అక్కడి నుంచి సర్రున ముందుకూరికింది. అప్పుడే సోము బడికిపోవడానికి సంచి తగిలించుకొని తెల్లని బట్టలతో బయటకు వచ్చాడు. అంతలో వేగంగా అటువైపు దూసుకు వచ్చిన ఆ దున్నపోతుని చూసి అదిరిపడ్డాడు. అది ఎక్కడ తనను ఢీకొడుతుందో ఏమో అని భయపడి వెనక్కు తిరిగి ఇంటివైపు ఉరకసాగాడు. ఇంటి ముందు వీధిలోకి విసిరేసిన అరటి తొక్క పడి ఉంది కదా, సోము ఆ కంగారులో చూసుకోక దానిమీద కాలేశాడు. అంతే, సోము జర్రున జారుకుంటా ముందుకు పోయాడు. రోడ్డు మీద అరటి తొక్క పకపకా నవ్వుతా కనపడింది. దండకారణ్యం అనే దట్టమైన అడవులలో ఒక తెల్ల ఏనుగు ఉండేది. అది చాలా ఉత్తమ గుణాలు కల ఏనుగు. ఆ ఏనుగుకు తల్లి ఉండేది. దానికి కళ్ళు కనిపించేవి కావు. ఆ తెల్ల ఏనుగు తన తల్లిని చాలా బాగా చూసుకునేది. అరణ్యమంతా తిరిగి రుచికరమైన పళ్ళను తెచ్చి తల్లికి ఇచ్చేది. అన్ని రకాల సేవలు చేసేది. ఒకనాడు తెల్ల ఏనుగు ఆహారం కోసం వెళ్ళినప్పుడు దానికి మానవుడి ఏనుగు వినిపించింది. తెల్ల ఏనుగు ఆ మనిషి వద్దకు వెళ్ళి కారణం అడిగింది. అప్పుడు ఆ మానవుడు, నేను ఈ అడవిలో దారి తప్పి ఇటుగా వచ్చాను. 3 రోజులుగా తిరుగుతూ ఉన్నా నేను వెళ్లాల్సిన దారి తెలియడం లేదు అన్నాడు. అప్పుడు ఏనుగు ఆ మనిషికి అడవి చివరన ఉన్న అతని గ్రామం వరకు దారి చూపించింది. మనిషి ఊరికి వెళ్ళగా అక్కడ రాజభటుడు, రాజుగారి ఏనుగు మరణించింది. ఒక అపురూపమైన రాజుగారికి యోగ్యమయ్యే ఏనుగును ఎవరు చూపిస్తారో వాళ్ళకి బహుమతి ఇవ్వబడుతుంది అని ప్రకటించడం విన్నాడు. తెల్ల ఏనుగు జాడ తెలుసుకున్నాడు కాబట్టి బహుమతికి ఆశపడి రాజభటులకు సమాచారం అందించాడు. వారు ఆ తెల్ల ఏనుగును వలవేసి పట్టారు. రాజధాని నగరానికి తెచ్చారు. ఆ ఏనుగుకు ఎంతో మర్యాద చేశారు. పుష్పాలతో అలంకరించారు. రాజభక్షలు పెట్టారు. కాని ఆ తెల్ల ఏనుగు ఒక్క దానిని కూడా ముట్టుకోలేదు. తన గుడ్డి తల్లిని ఎవరు చూసుకుంటారు అని బాధపడింది. ఏనుగు ఏమీ తినడం లేదు అనే సమాచారం రాజుగారికి అందింది. రాజుగారే స్వయంగా వచ్చి ఏనుగుని పలకరించారు. అప్పుడు ఏనుగు, నాకు ఈ రాజభోగాలు వద్దు. అడవిలో నా తల్లి ఉంది. నా తల్లిని చూసుకోవడంలోనే నాకు సుఖముంటుంది అని చెప్పింది. ఏనుగు మాటలు విని రాజు కరిగిపోయాడు. వెంటనే తెల్ల ఏనుగును మరలా అడవికి పంపే ఏర్పాటు చేశాడు. తెల్ల ఏనుగు తన తల్లికి సేవలు చేస్తూ హాయిగా అడవిలో ఉండిపోయింది. తాబేలు ఎలుగుబంటి. ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దానికి తనకు చాలా బలం ఉందని చాలా పొగరు. అడవిలోని జంతువులతో అనవసరంగా గొడవలు పెట్టుకునేది. వాటిని ఏడిపించేది, హింసించేది. దాంతో అవన్నీ ఈ ఎలుగుబంటి పీడ ఎప్పుడు విరగడవుతుందా అని ఎదురు చూడసాగాయి. ఆ అడవిలో సింహాలు, పులులు, ఏనుగుల వంటి పెద్ద పెద్ద జంతువులు ఏవీ లేకపోవటంతో ఎలుగుబంటికి
ఎదురే లేకుండా పోయింది. ఎలుగుబంటి ఒకరోజు అడవిలోని జంతువులనన్నింటినీ పిలిచింది. ఈ అడవిలో నన్ను ఓడించే మునగాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాతో పోటీకి రండి, లేకపోతే రేపటి నుంచి నేనే ఈ అడవికి రాజును. మీరంతా నేను చెప్పినట్టు వినాలి అని సవాలు చేసింది. జంతువులు భయంతో ఏవీ ముందుకు రాలేదు. ఆ అడవిలో ఒక తాబేలు ఉంది. అది చాలా తెలివైంది. ఎలాగైనా ఆ పొగరుబోతు ఆట కట్టించి అడవిని కాపాడాలి అనుకుంది. వెంటనే అది ఎలుగుబంటి ముందుకు వచ్చి, ఒక తాడు నా కాలికి కట్టుకుని ఈ చెరువులోకి తుంకుతాను. నీకు నిజంగా అంత బలం ఉంటే నన్ను బయటకి లాగగలవా? నీటిలో నన్ను ఎదిరించే మునగాళ్ళు ఎవ్వరూ లేరు అనింది. ఆ మాటలకు ఎలుగుబంటి పడి పడి నవ్వుతూ, ఏంది నిన్ను నేను బయటికి లాగలేనా? గట్టిగా ఒక్కలాగు లాగానంటే ఎగిరి చెరువులో నుంచి బయటకొచ్చి పడతాం. నేను పోటీకి సిద్ధమే అంది తాబేలు. సరే అయితే నేను నీళ్లలో బాగా అడుగుకుపోతాను, చేతనైతే లాగు చూద్దాం అంటూ ఒక కాలికి తాడును కట్టుకుని బుడుంగున నీళ్లలోకి మునిగింది. తాబేలు వేగంగా కిందికి పోయింది. ఒక పెద్ద బండరాయికి తాడును కట్టేసి పక్కనే మౌనంగా నిలబడింది. ఎలుగుబంటికి ఇదంతా తెలియదు కదా, దాంతో లాగడం మొదలుపెట్టింది. ఎంత లాగినా తాడు కొంచెం కూడా కదలలేదు. లాగి లాగి దానికి చేతులు నొప్పి పెట్టాయి. ఆఖరికి, ఇంకా నా జాత కాదు అంటూ తలదించుకుంది. వెంటనే ఆ తాబేలు మరలా తాడును తన కాలికి కట్టుకుంది. ఏమీ తెలియని నంగనాచి లెక్క పైకి వచ్చి, ఓస్ నీ బలం ఇంతేనా? ఏదో పెద్ద వీరునివి అనుకున్నానే ఇన్ని రోజులు. అది చూసి చుట్టూ ఉన్న జంతువులన్నీ పడి పడి నవ్వసాగాయి. ఎలుగుబంటి సిగ్గుతో వాటికి మొహం చూపించలేక అడవి వదిలి వెళ్లిపోయింది. అడవిలోని జంతువులన్నీ సంబరంగా చిందులేశాయి. తలరాతని మార్చి ప్రేమ దయ మంచి నీతి కథ. చాలా కాలం క్రితం సాధువు ఒక ఆయన అడవిలో నదికి దగ్గరలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉండేవారు. ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు. వారంతా అక్కడే ఉంటూ గురువుగారి దగ్గర విద్యను అభ్యసించేవారు. విద్యతో పాటు మంచి బుద్ధులు కూడా నేర్పేవారాయన. సాధువుకి ఉన్న అద్భుత శక్తులలో ఒకటి మానవుల తలరాతను చూడగలగటం. శిష్యులలో 10 ఏళ్ల పిల్లవాడు కూడా ఒకడు ఉండేవాడు. ఒకరోజున ఆయన ఆ పిల్లవాడి ముఖం కేసి చూసి చూడగానే ఆయనకు వాడి భవిష్యత్తు తెలిసిపోయింది. పిల్లవాడి ఆయుషు అయిపోవచ్చింది. కొద్ది రోజుల్లో వాడు మరణించనున్నాడు. గురువుగారికి ఆ పిల్లవాడిని చూస్తే చాలా బాధ వేసింది. వాడు చాలా మంచివాడు, పైగా ఏకసంతాగ్రాహి. ఏంటో మంచివాళ్ళని ఆ దేవుడు తొందరగా తీసుకొని పోతాడు అని మనసులోనే అనుకుని లోపలే కన్నీటి పర్యంతమయ్యారు. చనిపోయేటప్పుడు ఆ పిల్లవాడు తన తల్లి తండ్రుల దగ్గర ఉంటే మంచిదని ఆయనకు అనిపించింది. అందుకని ఆయన పిల్లవాడిని దగ్గరికి పిలిచి, నాయన నువ్వు కొంతకాలం పాటు సెలవు తీసుకొని మీ ఇంటికి వెళ్ళు. వీలైనన్ని రోజులు మీ తల్లిదండ్రులతో సంతోషంగా గడుపు. వెనక్కి తిరిగి రావాలని తొందరపడకు అని చెప్పి ఇంటికి పంపించాడు. విద్యను మధ్యలోనే వదిలి వెళ్లేందుకు ఇష్టం లేకున్నా గురువుగారిపై గౌరవంతో మాటను కాదనలేక ఇంటికి పయనమయ్యాడు ఆ పిల్లవాడు. రోజులు భారంగా గడుస్తూ ఉన్నాయి. శిష్యులకు విద్యాబోధన చేస్తున్నా సాధువు ఆ పిల్లవాడినే తలుచుకుని చాలా బాధపడేవారు. గురువుగారిలో వచ్చిన మార్పును మిగిలిన పిల్లలు గమనించినా వాళ్లకేమీ అర్థమయ్యేది కాదు. 3 నెలలు గడిచాయి. ఆ పిల్లవాడు చనిపోయి ఉంటాడనుకున్నారు గురువుగారు. అయితే ఒకరోజున సాధువు కొండ మీద కూర్చొని క్రిందికి చూస్తూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ పిల్లవాడు వెనక్కి తిరిగి వస్తూ కనిపించాడు.
కొండపైకి చేరిన తర్వాత ఆ పిల్లవాడి ముఖంలోకి తదేకంగా చూసిన గురువుగారికి ఇప్పుడతను పండు ముసలివాడయ్యేంత వరకు జీవిస్తాడని అర్థమైంది. ఏమి చేయటం వల్ల అతని రాత ఇంతగా మారింది అని ఆయనకి ఆశ్చర్యం వేసింది. నువ్విక్కడి నుండి వెళ్ళావు కదా, ఆ రోజు నుండి ఏమేం జరిగాయో మొత్తం చెప్పు అన్నారు శిష్యుడితో. పిల్లవాడు తను ఇంటికి ఎలా చేరుకున్నాడో చెప్పాడు. మధ్యదారిలో తను చూసిన ఊళ్ళను గురించి, తను దాటిన పట్టణాలను గురించి చెప్పాడు. తను ఎక్కిన కొండల గురించి, తను దాటిన నదుల గురించి చెప్పాడు. ఇంకా ఏమైనా విశేషాలున్నాయా అడిగారు గురువుగారు. శిష్యుడు కొంచెం గుర్తు చేసుకుని చెప్పాడు. ఒకసారి నేనొక వాగును దాటాల్సి వచ్చింది గురువుగారు. అప్పటికే వరద వచ్చి ఉన్నది. దాంతో ఆ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు మధ్యలో ద్వీపంలాగా ఒక చిన్న మట్టి కుప్ప నిలిచి ఉంది. ఆ మట్టి కుప్ప మీద ఒక చీమల గుంపు ఎటూ పోయేందుకు వీలుకాక ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నాయి. కొద్ది కొద్దిగా మట్టి కుప్ప కరిగిపోతూ ఉంది. క్షణకాలం ఆలస్యం చేసిన చీమలన్నీ నీటిపాలవుతాయి గురువుగారు. నాకు వాటిని చూసి జాలి వేసింది. వెంటనే ప్రక్కనే ఉన్న చెట్టు కొమ్మను ఒకదాన్ని ఆ మట్టి ముద్ద మీదకి వంచి పట్టుకుని నిలబడ్డాను. చీమలు ఒక్కొక్కటిగా కొమ్మ మీదికి ఎక్కేశాయి. అవన్నీ భద్రంగా ఒడ్డెక్కేంత వరకు నేను కొమ్మను అట్లాగే పట్టుకుని నిలుచున్నాను. ఆ తరువాత నా దారిన నేను వెళ్ళాను. ఆ చిన్న ప్రాణులను కాపాడగలిగానని నాకు చాలా సంతోషం వేసింది గురువుగారు అని చెప్పాడు ఆ పిల్లవాడు. ఓహో, అదన్నమాట కారణం. దేవతలు ఇతని జీవితాన్ని పొడిగించింది అందుకన్నమాట అనుకున్నారు సాధువు. దయతో, ప్రేమతో మనం చేసే పనులు మన రాతని మార్చగలవు. నిజంగాని మన తలరాత మన చేతుల్లోనే ఉందని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఏనుగు నేర్పిన విద్య. అనగనగా ఒక అడవిలో ఏనుగు ఒకటి ఉండేది. అది చాలా బలశాలి, పైగా అత్యంత తెలివైనది కూడా. ఆ ఏనుగు గురుకులాన్ని ఏర్పాటు చేసి అడవిలోని జంతువుల పిల్లలన్నింటికీ విద్యాబుద్ధులు నేర్పుతూ ఉండేది. ఒకరోజు మృగరాజు గురుకులానికి తన పిల్లను తీసుకుని వచ్చి, భావితరాలను పరిపాలించాల్సిన ఈ చిన్నరాజా మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్య నేర్పించు అని ఆజ్ఞాపించింది. అందుకు ఏనుగు, మృగరాజా, గురువు దృష్టిలో విద్యార్థులంతా సమానమే. అందరికీ సరైన విద్యాబుద్ధులు నేర్పించడం గురువుగా నా కర్తవ్యం అని వినయంగా చెప్పింది. నీ పద్ధతి చూస్తుంటే నాకే పాఠాలు చెప్పేలా ఉన్నావే. నా పిల్లకు నలుగురితో కలిసి కాకుండా విడిగా విద్యాబోధన చేయి అని గర్జించింది సింహం. ఇక చేసేది లేక సరేనని తలూపింది ఏనుగు. అప్పుడప్పుడు సింహం గురుకులానికి వెళ్ళి యువరాజా వారి విద్యా నైపుణ్యం గురించి అడిగి మరీ తెలుసుకునేది. అన్నింటా యువరాజా వారే ప్రథముడు అని చెప్పేది ఏనుగు. అది విని సింహం చాలా మురిసిపోయేది. ఏటా మృగరాజు జన్మదినం సందర్భంగా జంతువుల పిల్లలన్నింటికీ వివిధ పోటీలు పెట్టడం మానవాయితీ. ఆ రోజు రానే వచ్చింది. పరుగు పందెంలో జింక సింహం పిల్లను ఓడించింది. దూకే పోటీలో కోతి చేతిలో ఓడిపోయింది. ఇలా అన్నింటా తన పిల్ల వెనుకబడిపోవడం చూసిన సింహం తీవ్ర ఆగ్రహానికి గురైంది. వెంటనే ఏనుగును పిలిచి, అన్నింటా ప్రథముడయ్యాడని చెప్పావు, నా పిల్లవాడికి నేర్పించిన విద్య ఇదేనా అంటూ నిలదీసింది సింహం. మృగరాజా, పెట్టిన ప్రతి పరీక్షలో నెగ్గేసరికి అన్నింటా ప్రథముడిగా గుర్తించాల్సి వచ్చింది. విద్యార్థి ఉత్తీర్ణుడైనంత మాత్రాన ఉత్తముడు కాలేడు కదా. తోటి విద్యార్థులు ఉంటే వాళ్లతో పోటీ పడ్డప్పుడు యువరాజా వారి సామర్థ్యం తెలిసి తగిన శిక్షణ ఇవ్వడానికి వీలుండేది అంటూ యథార్థాన్ని వివరించింది ఏనుగు. దాంతో మృగరాజు తన తప్పు తెలుసుకుని మిగిలిన పిల్లలతో కలిసే శిక్షణ ఇవ్వవలసిందిగా గురువును కోరింది. తరువాత అందరితో కలిసి శిక్షణ తీసుకున్న సింహం పిల్ల అత్యంత సామర్థ్యంతో అడవికి రాజై పరిపాలనలో అందరి మెప్పు పొందింది.